నిర్గమాకాండం మొదటి అధ్యాయం 15-16 ఐగుప్తు రాజు షిప్రా పూయ అను హెబ్రియుల మంత్రసానులతో మాట్లాడి, మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయుచు వారిని కాన్పు పీటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల ఆ బిడ్డను చంపిడు, అది ఆడుదైన ఎడల దాని ఆ బిడ్డను బ్రతకనీయుడని వారితో చెప్పను. పరోరాజు దుష్ట ఆలోచన, ఎందుకంటే ఇస్రాయేలీలు ఎక్కువైపోతున్నారు. ఇస్రాయేలీలు ఎక్కువైపోవటం వలన రేపొద్దున్న ఐగుప్తుల కంటే వాళ్ళు ఎక్కువైపోయి ఏ రాజైనా మన దేశం మీదకి దండయాత్ర చేసినప్పుడు ఆ రాజుతో వీళ్ళు చేతులు కలిపి ఐగుప్తి సింహాసనాన్ని ఆ రాజులు ఆక్రమించుకుంటారు వీళ్ళ సహాయం వలన. కనుక వీళ్ళు మనలో ఉండి మనకు భిన్నంగా యుద్ధం చేస్తే మనం ఏమైపోతాం, కనుక పుట్టిన మగపిల్లలందరినీ కాన్పు పీటల మీదే చంపేయండి, ఆడపిల్లల్ని బ్రతకనివ్వండి. రాజు మంత్రసానులు, హెబ్రీ మంత్రసానులు వీళ్ళు, అంటే ఇస్రాయేలీల మంత్రసానులే. క్షిప్ర పూయ వీళ్ళిద్దరు. 17వచనంలో అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతుకనియ్యగా ఐగుప్తురాజు ఆ మంత్రసానులను పిలిపించి, మీరెందుకు మగపిల్లలను బ్రతుకనిచ్చితిరి, ఈ పని ఎలా చేసితిరి అని వారిని అడిగాను. అందుకు మంత్రసానులు, హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు, మంత్రసాని వారి యొద్దకు వెళ్ళక మునిపే వారు ప్రసవించి ఉందురని ఫరోతో చెప్పిరి. దేవుని విషయంలో ఒక మంచి ఆలోచన చేశారు. కాకపోతే ఉన్నతమైన విషయం ఏంటంటే, దేవుడు చేరదీసిన తర్వాత, దేవుణ్ణి ఆశ్రయించిన తర్వాత, అబ్రహాము ఇస్సాకు యాకోబులను బట్టి సంతానాభివృద్ధి చేయిస్తానని మాటిచ్చిన దేవుడు మాటకు కట్టుబడి, ఆ మాటకు కట్టుబడి ఇస్రాయేలీలనే ఆనుకొని దగ్గరగా, ఇస్రాయేలీలకు దగ్గరగా వాళ్ళకి ఏ రకమైనటువంటి హాని జరగకుండా వాళ్లతోనే ఉన్నట్టుగా మనకు కనబడుతుంది కదా ఈ వచనాలు చదువుతుంటే. ఇవి ఇస్రాయేలీలలో ఉన్నటువంటి మగవాళ్ళకే కాని ఆడవాళ్ళకే కాని మన మగబిడ్డలను చంపించేమన్నాడు అనే విషయం తెలీదు. వాళ్ళ ఆలోచించక మునిపే ఇస్రాయేలీలో మగవాళ్ళు కాని ఆడవాళ్ళు కాని ఆలోచించక మునిపే దేవుడు ఇస్రాయేలీల కొరకు ఆలోచిస్తున్నాడు. ఏమాత్రం ఆయన ఆలోచించటం ఆలస్యం చేస్తే కొంతమంది మగబిడ్డలు ఆయన చంపేసేవారు పీటల మీద, కాన్పు పీటల మీద. అంటే దేవుడు మనలను వెంబడిస్తున్నాడు, మనతో ఉంటున్నాడు అనడానికి ఇవి ప్రత్యక్ష నిదర్శనాలు. దేవుడు ఉంటాడా మనుషులతో పాటు అంటే ఉంటాడు, నువ్వు నమ్మిన దాన్ని బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి, నీ నమ్మకాన్ని బట్టి దేవుడు నీ కూడా ఉంటాడు. ఒకసారి అనేక విషయాలు గతంలో ఆలోచిస్తూ ఎన్నో సంవత్సరాలు, ఒక 50 ఏళ్ళు లేదంటే చిన్ననాటి నుండి ఆలోచించుకొని వస్తున్నప్పుడు ఆ రోజు ఆ విపత్తు నుండి ఎందుకు కాపాడబడ్డాను అని ఆలోచిస్తూ ఉంటాను.
ఒకరోజు నా పట్ల ఎందుకు ఇలా జరిగింది అని ఆలోచిస్తాను. అది కష్టమైనా నష్టమైనా మంచైనా చెడ్డైనా. ఒకసారి నా జీవితంలో నేను వెనక్కి తిరిగి చూసినప్పుడు నాకు తెలియకుండానే దేవుడు కలుగు చేసుకొని ఎన్నో విషయాలలో నాకు తోడుగా అండగా ఓదారుస్తూ కష్టాలలో కానీ బాధలలో కానీ కన్నీళ్లలో కానీ సంతోషాల్లో కానీ నా కూడా ఉన్నాడు అనడానికి ఎన్నో నా జీవితంలో సంభవించినటువంటి సంగతులను బట్టి నేను ఆలోచించుకుంటూ ఉంటాను. మీరు కూడా ఒకసారి ఆలోచించండి. ఏదో తెల్లవారు లేచిపోయాం, వండుకున్నావా తిన్నావా గడిచిందా లేదా అనుకోకూడదు. మన జీవితంలో వెనక్కి చూసుకుంటే ఒకసారి మనం ప్రయాణించిన దినములు సంవత్సరాలు ఆ కాలాల్లో సంభవించినటువంటి ఎన్నో సంఘటనలు అవి మనకి మేలుకరంగా జరిగాయా కీడుకరంగా జరిగాయా అని మీరు ఆలోచిస్తే కీడు జరిగినది మీ మేలు కొరకే, మేలు జరిగినది మీ మేలు కొరకే. ఇశ్రాయేలీల మగపిల్లలను కాపాడడానికి దేవుడే స్వయంగా ఇశ్రాయేలీల మధ్య వచ్చాడు. ఆ స్త్రీలు, మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయుచు వారిని కాన్పు పీటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వానిని చంపుడి, ఆడుదైన ఎడల ఆమెను బ్రతకనీయుడని వారితో చెప్పను. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తి రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతకనియ్యగా ఐగుప్తు రాజు ఆ మంత్రసానులను పిలిపించి, మీరెందుకు మగపిల్లలను బ్రతకనిచ్చితిరి, ఈ పని ఎలా చేసితిరి అని అడిగాను. అందుకు ఆ మంత్రసానులు, హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, ఈ దేశంలో ఐగుప్తులో ఉన్నటువంటి ఆడవాళ్ళు కారు, వాళ్ళు వారు చురుకైన వారు, మంత్రసాని వారి యొద్దకు వెళ్ళక మునిపే వారు ప్రసవించుదురని పర్వత చెప్పిరి. ప్రియులరా, నిజంగా దేవునికి భయపడి హెబ్రీ స్త్రీలు అంటే ఇస్రాయేలీల స్త్రీలు, దేవునికి భయపడి అనే పదం అక్కడ ప్రయోగించబడింది. దేవునికి భయపడి 21వ వచనంలో అదే అధ్యాయంలో 20-21 కొంచెం ముందుకెడదాం. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగు చేశాడు. ఆ మంత్రసానులైన వారికి కూడా వంశాభివృద్ధి కలుగు చేశాడట. అంటే దేవుని పట్ల ఏం చేసినా ఆయన మరిచే దేవుడు కాడు. మన దేవుడు ఎంత మంచివాడు అంటే మనం నమ్ముకున్న మన తండ్రి ఏ చిన్న మంచి పని చేసినా ఆయన మరిచే దేవుడు కాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం, మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకనూ ఉపచారం చేయుచుండు చేత, ఇంకనూ ఉపచారం చేయుచుండు చేత, పరిశుద్ధులకు మీరు ఇంకనూ ఉపచారం చేయుచుండు చేత. మన పిల్లలు ఉన్నారా? ఇచ్చిన వాళ్ళు మళ్ళా ఇస్తున్నారు, ప్రతి నెల ఇస్తున్నారు, ఇచ్చేవాళ్ళు మాట మాటికే ఇస్తున్నారు దేవునికి. ఇచ్చేస్తున్నాము అని వాడు అనుకోవటం లేదు, మేము దేవునికి ఇస్తున్నాము అనుకుంటున్నారు. ఇచ్చే ప్రతి ఒక్కరి గురించి అండి, అలాగే కష్టపడే ప్రతి ఒక్కరి గురించి అండి, దేవుని కొరకు శ్రమపడే ప్రతి ఒక్కరి గురించి అండి, దేవుని కొరకు వచ్చే ప్రతి ఒక్కరి గురించి అండి ఈ సంగతులు నేను చెప్తున్నాను. దేవుని పట్ల మీరు ఏ చిన్న కార్యాన్ని చేసినా తన నామమును బట్టి, మీరు చేసి చూపించిన మీ ప్రేమను బట్టి, ఆ ప్రేమను మరిచిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు కాదు. ఏరు దాటితే తెప్ప తగలబెడతారు మనుష్యులు, అవసరం తీరిపోతే ఎడమ్మకం పెడమ్మకం పెడతారు మనుష్యులు, కానీ
దేవుడు చాలా నమ్మకమైన వాడు, మంచివాడు. ఎంత మంచివాడో అంత అమాయకుడు, ఎంత అమాయకుడో అతిగా ప్రేమించేవాడు, తన పిల్లల్ని అతిగా ప్రేమించేవాడు. మళ్ళా చదువును ఆయన హెబ్రీ పత్రికలో, అంటే హెబ్రీలకు రాసిన పత్రిక, హెబ్రీ మంత్రస్థానులు కదా వీళ్ళు, వాళ్ళు గీసాడు కదా మేలు. హెబ్రీలకు రాసిన పత్రికలో క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఆ పదప్రయోగం 6:10 జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మీరు చేసిన కార్యమును, మీరు చేశారే నా పట్ల ఎన్నో కార్యాలు, ఇవ్వటంలో కానీ, కష్టపడటంలో కానీ, రావటంలో కానీ, చెప్పటంలో కానీ, చేయటంలో కానీ చాలా కష్టపడుతున్నారు కదా మీరు. మీరు చేసిన కార్యము, మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి, పరిశుద్ధులు అంటే క్రైస్తవులు, దేవుని పిల్లలకు ఉపచారము చేయటం, ఉపచారం కానుకలు ఎత్తడం, ద్రాక్షారసం పంచటం, శుభ్రం చేయటం, కుర్చీలు ఎత్తటం, తొడవటం, దేవునికి ఇవ్వటం, మీకు పట్టిన చెమట, మీ అలసట అన్నీ చూస్తున్నాడు దేవుడు. మనుషులు చూడరు, మనుషులు అవసరానికి వాడుకుంటారు మనల్ని. కొంతమంది తెలివైన వాళ్ళు అండి, అవసరానికి వాడేసుకుంటారు అందరినీ. కానీ దేవుడు అవసరానికి వాడుకునేవాడు కాడు. ఏదో చేయాలి, నేనైనా అంతేనండి, ఎవరైనా ఏదైనా నా కొరకు చేస్తే వాళ్ళకి ఏదైనా చేయాలనిపించేస్తుంటుంది. ఏదైనా చేయాలి, ఏదో చేయాలి, వాళ్ళకి ఏదో ఒకటి కొనిచ్చేయాలి, వాళ్ళకి ఏదో ఒకటి కొనిచ్చేయాలి అనిపిస్తుంటుంది నాకు. ఎందుకంటే వాళ్ళ కష్టం, వాళ్ళ త్యాగం, వాళ్ళ ఇంటిని విడిచిపెట్టి దేవుని పరినిమిత్తం వచ్చి కష్టపడుతున్నారే, వాళ్ళకి ఇవ్వాలి. ఇవ్వాలని ఒక మనిషిగా, ఒక ఆత్మీయ తండ్రిగా నేను అనుకుంటే పరలోకపు తండ్రి ఏమంటున్నాడు, మీరు చేసిన కార్యమును, మీరు పరిశుద్ధులకు ఉపచారము, మీరు క్రైస్తవులకు దేవుని పిల్లలకు ఉపచారము చేయుటయు, ఇంకనూ అలసిపోకుండా ఇంకా 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 ఉపచారము చేయుచుండటి చేతనం. తన నామమును బట్టి చూపిన ప్రేమ, నా నామాన్ని బట్టి మీరు చూపించిన మీ ప్రేమ ఉందే, దానిని నేను మరిచే దేవుడను కాను. అలా మరిచిపోవటానికి మనిషి అయితే అన్యాయస్తుడు, కానీ మరిచిపోయే దేవుడు కాడు. నీకేదో చేస్తాడు, తప్పనిసరిగా చేస్తాడు, నీకు తప్పనిసరిగా చేస్తాడు. ఆ నమ్మకం నీకు ఉండాలి. ఎంత మంచి దేవుడు, ఎంత మంచి కృతజ్ఞత కలిగిన దేవుడు, జవాబిచ్చే దేవుడు. ఊరకనే మోకాళ్ళుని గంటల గంటలు లొడలొడ ప్రార్థన చేయటం కాదు. అర్థమైందండి, ప్రేయర్ టవర్స్ అను, ఉపవాస ప్రార్థనలను, రాత్రి ప్రార్థనలను, ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచేవాడు పరలోక రాజ్యానికి రాడు. అదే కదా అన్నాడు, ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడు పరలోకానికి రాడు. పరలోకమందున్న నా తండ్రి ఇష్ట ప్రకారము ఎవరైతే జీవిస్తారో వాళ్ళు మాత్రమే వస్తారు. మత్తయి సువార్త 7:21, మత్తయి సువార్త 7:21, ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడు. వదరగొట్టే ప్రార్థనలు రాత్రంతా, ఉపవాస ప్రార్థనలు, ప్రార్థనా కుకుటాలు, దేనికి, దేనికి నాతో మాట్లాడడానికి మీరు అందరూ వచ్చేసారు? ప్రార్థన చేయడానికి ఏమైనా అలసిపోతున్నారా? ప్రార్థన చేయడానికి మీరు ఏమైనా బాధ అనుభవిస్తున్నారా? మీ అవసరాల కోసం కదా నా దగ్గరికి వచ్చారు అడగటానికి. అడగడానికి వచ్చిన వారు ఉదయం నుంచి సాయంకాలం వరకు ఉంటారు, పని అయినంత వరకు. ఎవరి దగ్గరికైనా వెళ్ళి అనుకున్నది సాధించాలంటే ఉదయం నుంచి ఎక్కడో పడి ఉంటారు. కలవడానికి, అడగడానికి వచ్చిన వారు అంతేగాని ఆ వ్యక్తి కొరకు పనిచేసేవాళ్ళు కాదు వాళ్ళు. వాళ్ళ అవసరాలు తీర్చుకోవటానికి అడగడానికి వచ్చిన వాళ్ళు. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని, పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము ఎవరైతే నా కన్న తండ్రి ఇష్టాన్ని జరిగిస్తారో, ఈ హెబ్రీ మంత్రసానులాగా వాళ్ళంటి వాళ్ళే ప్రవేశిస్తారు. చేసేవాళ్ళు, ఇచ్చేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు, దేవుని కొరకు త్యాగాలు చేసేవాళ్ళు, చెమటూడ్చేవాళ్ళు,
వాళ్ళ కోసం వాళ్ళ ప్రార్థన వింటాడు, వాళ్ళకు ఆయన మేలు చేస్తాడు. అందుకే ఏబ్రిల్కి పత్రిక రాస్తూ మంత్రస్థానంలో మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏమని చదువునైనా ఆ మంత్రస్థానంలు దేవునికి భయపడినందున అనుంది. వాళ్ళకి వంశాభివృద్ధి, మంచి మంచి పిల్లల్ని ఇచ్చేసేటాడు దేవుడు. వాళ్ళకి మంచి మంచి కొడుకుల్ని ఇచ్చేసాడు, కూతుర్ని ఇచ్చేసాడు. నా సంకల్పంలో ఇశ్రాయేలీ అబ్రహామును మొట్టమొదట నేను దీవించానే ఆకాశం ముందున్న నక్షత్రాల వలె, సముద్ర తీరమును నిష్కరేణువుల వలె అని నేను మాటిచ్చానే. నా మాటను నిలబెట్టటానికి, ఇశ్రాయేలీలో పుట్టిన మగపిల్లలు చావకుండా ఉండటానికి, నా ఇష్టానికి, నా సంకల్పానికి అనుకూలంగా ఇద్దరు మంత్రస్థానులు కష్టపడుతున్నారు. ఒక రాజుకు కూడా భయపడకుండా, ఒక రాజుని కూడా చూడకుండా కష్టపడుతున్నారు. వాళ్ళకి నేను సహాయం చేయాలి. సామెతల గ్రంథం 16:6. సామెతల గ్రంథం 16:6. కృపా సత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగుతుంది. యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట మనుష్యులు చెడుతనం నుండి తొలగిపోతారు. మీ చెడుతనం నుండి మీరు బయటకు వచ్చేస్తారు, మీరు గొప్పవాళ్ళు అవుతారు. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండటం వలన, ఆయన పనులలో లీనమవటం వలన, ఆయన కొరకు పని చేయటం వలన. చూడండి, మన సంఘంలో ఎప్పుడు కూడా ఏ సంఘాల్లో చెప్పరండి, సంఘాలకి ఆరాధనలకు వెళ్తారా, మీరు పని చేయాలి, మనందరం సువార్తకు వెళ్ళాలి, మనం సువార్త సభలు పెట్టాలి, మనం అన్నదానం చేయాలి, మనం బట్టలు పంపిణీ చేయాలి, మనం భోజనాన్ని పంచాలి, మనం మందులు ఇవ్వాలి. ఏమండి ఇవన్నీ మనమే కదా చేస్తున్నాం, ఏ సంఘాలలోనూ చేస్తారా? వాళ్ళకి అవి చెప్పరండి. పాపం వాళ్ళంతా నమ్మి మోసపోతున్నారు. వాళ్ళ నాయకులు నమ్మి అక్కడికి వెళ్ళటం వల్ల వాళ్ళు మోసపోతున్నారు. వాళ్ళకి పనులేమి చెప్పరు వాళ్ళు. మీరు రండి, పరలోకానికి వచ్చేసారు, మీరు పరలోకానికి వెళ్ళిపోతారు. చచ్చిపోగానే ఏమంటారు, ప్రభు అయ్యి ఆత్మను చేర్చుకో. పాపం ఇయ్యే చూస్తుంటారు, ఇయ్యే వింటుంటారు. అక్కడుండి వాళ్ళు అయ్యే వింటారు. ఓహో ఇంతే కదా, మనం ఏం చేయనవసరం లేదనమాట. దేవుడే మనకు చేస్తాడు. వాళ్ళ మొండి ధైర్యం, మొండి మాటలు ఏంటంటే మనం దేవుడికి ఏం చేయనవసరం లేదు, దేవుడే మనకు అన్నీ చేస్తాడు, మనం అడిగితే అన్నీ ఇస్తాడు. ఎలాంటి నమ్మకాల్లోకి మార్చిందో సాతాను చూసారా? వీళ్ళని ఆధారం చేసుకొని సాతాను వాళ్ళని ఎలాంటి నమ్మకాల్లో తోసేసింది. ఏమిటి ఇప్పుడు వాళ్ళు నమ్ముతారా? మాది తప్ప అండి, మీది రైట్ అండి, మీ రైట్ మీరు చూసుకోండి అంటారు. ఇప్పుడు మనం ఏమైనా మంచి చెప్పామనుకోండి వాళ్ళు వినరు, పట్టించుకోరు. అందుకే చెప్పకూడదు అనుకుంటాను. ఇంకే వీళ్ళకి మనం చెప్పకూడదు, ఎందుకంటే వాళ్ళు కరప్ట్ అయిపోయారు, అంటే మలినం చెడిపోయారు, చెడిపోయిన మనస్సాక్షి. ఇంకా వాళ్ళని మనం బాగు చేయలేం. కనుక దేవుని పిల్లలారా, దానియేలు గ్రంథం 3:16 16:17 శద్రకును మేషకును అబెద్నెగోయు రాజుతో ఇలా చెప్తున్నారు, మహారాజా చక్రవర్తి నెబుకద్నెజరు గారు, ఇందుని గురించి మీకు జవాబు చెప్పాలి అనే అవసరత మాకు లేదయ్యా మహారాజా. మేము సేవిస్తున్నామే దేవుడు, మండుచున్న వేడిమి గల ఈ అగ్ని గుండములో నుండి మమ్మును తప్పించి
రక్షించుటకు సమర్థుడు మేము నమ్ముకున్న మా తండ్రి మా దేవుడు నీ వశమును పడకుండా ఆయన మమ్మను రక్షిస్తాడు. ఒకవేళ ఆయన రక్షింపకపోయినా రాజా నీ దేవతలను మేము పూజింపం. నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించమని తెలుసుకోండి. ఏంటండి వాళ్ళ విశ్వాసం, ఏంటి వాళ్ళ విశ్వాసం? మా దేవుడు మమ్మల్ని రక్షించినా రక్షించకపోయినా రక్షిస్తాడు. కానీ వాళ్ళు ఎంత త్యాగం, ఎంత ధైర్యం, ఎంత సాహసం చేశారంటే మా దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా నీ దేవతలకు కానీ నువ్వు నిలబెట్టిన విగ్రహానికి కానీ నమస్కరించు. దేవుని పిల్లలారా, దేవుని నమ్ముకున్న వారు గత చరిత్రలో ఎలా మాట్లాడుతున్నారో, ఎలా ఉన్నారో, ఎలా చేశారో మీరు రెఫరెన్స్లను చదువుతున్నాను. అందుకే మీకు ఇస్రాయేలీలుగా ఉన్నప్పుడు ఇస్రాయేలీలు వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించకపోయినా ఇస్రాయేలీలు తల్లులు గర్భవతులై పిల్లలను కనుతున్న కాలంలో మధ్యకొచ్చాడు తండ్రి, వాళ్ళ మధ్యకొచ్చాడు, వాళ్ళ దగ్గరికి వచ్చాడు. వాళ్ళకు జరుగుతున్న అన్యాయాన్ని అబ్జర్వ్ చేస్తున్నాడు ఆయన. మన గురించి ఎవరైనా కుట్ర పన్నుతున్నారనుకోండి, నువ్వు దేవుని బిడ్డవైతే, నువ్వు దేవుని కొరకు పనిచేసే బిడ్డవైతే, నువ్వు దేవునికి ఇచ్చే బిడ్డవైతే, దేవుని కొరకు కష్టపడే వానివైతే నీ గురించి ఆయన నీ శత్రువుల మీద కళ్ళు చెవులు పెడతాడు. నా కుమారుడికి వీళ్ళేదో కీడు చేయబోతున్నారు, అట్టుకుంటాడండి. అది ఎంత క్లిష్టమైనా ఆయన దిగిపోతాడు. అంత మంచి మన తండ్రి, మనకు దగ్గరగా ఉన్నవాడు ఆయనే. ఇంకెవరో మనకు దగ్గరగా ఉండరు. ఎవరిని నమ్ముకోకండి. నన్ను కన్నా నా తల్లిదండ్రులు నన్ను విడిచి వెళ్ళిపోయారు. నేను నమ్ముకున్న నా వాళ్ళు నన్ను నాకు కాకుండా పోయారు. కానీ నా కన్న తండ్రి ఇప్పుడు నాకు కూడా ఉంటాడు. ఆ నమ్మకం, ఆ విశ్వాసం నీలో ఉందా? నమ్మకం, విశ్వాసం ఏదో మాటలు చెప్పేయటం, ప్రార్థనలు చేసేయటం, ఏదో నాలుగు పాటలు పాడేయటం కాదండి. నీ మనస్సు ఆయనకి ఎంత దగ్గరగా ఉంది? నీ ఆలోచనలు ఆయనకి ఎంత దగ్గరగా ఉన్నాయి? ఇశ్రాయేలీయులు వాళ్ళ సంతానం గురించి ఆలోచించకపోయినా వాళ్ళ సంతానాభివృద్ధిని, వాళ్ళ సంతానాభివృద్ధి కోసం వాగ్దానాలు చేసిన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను గుర్తు చేసుకున్నాడు దేవుడు. వాళ్ళకిచ్చిన మాటలు గుర్తు చేసుకున్నాడు. మరి ఇలా వీళ్ళు చంపేస్తే మగపిల్లలందరినీ సంతానం ఏమైపోద్ది? సముద్ర తీరమునున్న అశ్కరేణువుల్లా ఉండగలరా వాళ్ళు? ఆకాశమందున నక్షత్రాల్లా ఉండగలరా వాళ్ళు? ఇక్కడ చంపాలనుకున్నప్పుడు మీ దేవుణ్ణి మీరు ఆలోచించగలిగితే ఆయన చాలా గొప్పవాడు, మీ దగ్గరకు వస్తాడు, మీతో ఉంటాడు. మీరు ఆయన పట్టించుకోకుండా, ఆయన ఊసెత్తకుండా, ఆయన గురించే మాట్లాడకుండా 24 గంటలు మీ గురించి, లోకం గురించి, లోకంలో ఉన్న సరదాల గురించి, సంతోషాల గురించి, సుఖాల గురించి, ఫ్రెండ్షిప్స్ గురించి ఇలాంటి వాటిలో ఉన్నారనుకోండి, ఎవరికి ఎందుకు పనికి రాకుండా పోతారు? భూమి మీద ఈ చిన్న జీవితకాలంలో, ఈ చిన్న జీవితకాలంలోనే పనికి రాకుండా పోతే రాబోయే జీవితం, అనంతమైన జీవితం అక్కడ కూడా మీరు పనికిరారు. అక్కడ కూడా మీరు పనికిరారండి. మీరు కనబడరు అక్కడ. నేను పడుతున్న అగ్ని జ్వాలల్లోని వేదన నా తమ్ముళ్ళు పరకూడదు అని 5 సహోదరుల గురించి నరకవనుడు మొరపెడుతున్నాడు ధనవంతుడు. ఎగ్జంప్షన్ ఏమీ లేదు అక్కడ.
లాలు లొసుకులేమీ లేవు అక్కడ. అబ్రహాము చెప్పిన సమాధానంలో, కుమారుడా నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు నువ్వు బ్రతికావు, నాకిష్టమైనట్టు. నాకంటూ ఒక ఇష్టం ఉందని ఆ ఇష్ట ప్రకారంగా నువ్వు బ్రతకాలని ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా? చెప్పు. దేవునికంటూ ఒక ఇష్టం ఉందని అతని ఇష్ట ప్రకారంగా ఆలోచించాలని ఏ రోజైనా నువ్వు అనుకుంటున్నావా? ఎప్పుడు నీ కోట, నీ మేడలు, నీ భార్య, నీ పిల్లలు, నీ జాబు, నీ జీతాలు, నీ కొన్ని పదవులు, నీ ఉద్యోగాలు, వీటి గురించే కదా పడి చచ్చిపోయావు. ఇక్కడికి వచ్చాక నీ సోదరుల గురించి మాకు చెబుతున్నావా? నువ్వు అన్నగా నీ సోదరుల గురించి భూమి మీద చెప్పని, నీవు భూమి మీద నీ అన్న నీ నీ తోడబుట్టిన వాళ్ళకి నిజాలు చెప్పకుండా దాచి నువ్వు కూడా మరిచిపోయి బ్రతికి నువ్వు ముందుగా వచ్చావు గనక ఇక్కడ పరిస్థితులన్నీ నీకు అర్థమవుతున్నాయి. వాళ్ళకి చెప్పటానికి నీకు అనుమతి లేదు, లాజరుకి అనుమతి లేదు. అక్కడ బ్రతుకున్న వారు ఉన్నారు, మోషే ఉన్నాడు, ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళు చెబుతారు, వారి మాటలు వినాలి. బాలసుబ్రహ్మణ్యం మన పాటలు పాడాడు, అక్కడికి వెళ్ళిపోయాడు. మొత్తం అర్థమైపోతే నేను పాటలు పాడాను, పాడానే తప్ప పాటల్లోని మహాజ్ఞానాన్ని ఎందుకు ఆలోచించలేకపోయాను, పాటలు పాడానే తప్ప జాన్సన్ గారితో ఎందుకు మాట్లాడలేకపోయాను, ఈ పాటల్లో ఇంత పరమార్థం ఉంటే నేను ఎందుకు అడగలేకపోయాను? ప్రతిభించిపోతున్నాడా? ప్రతిభించిపోతాడు. ఇప్పుడు పడుతున్న బాధ అదే కదండి. అయ్యా ఎన్టీ రామారావు నీకోసం పాడాను, అయ్యా అక్కినేని నాగేశ్వరరావు నీకోసం పాడాను, శోభనబాబు గారు మీకోసం పాడాను, అండి అందరు అక్కడే కదండి ఉన్నారు, అందరు అక్కడే ఉన్నారు. మీకోసం పాడి ఇక్కడికి వచ్చి మనం అంతా ఏడుస్తున్నాం కలిసి. అక్కడ మీకోసం పాడాను, ఇక్కడ నా కోసం నేను ఏడుస్తున్నాను. అంటే ఈ పాడిన పాటలు చెల్లవు. భూమి మీద నీకు డబ్బు తెచ్చాయి, భూమి మీద నీకు పేరు తెచ్చాయి. మరి భూమి మీద పేరు తెస్తే భూమి మీద సుఖాలు అనుభవించాలి. అనుభవించావు. ఒక సినిమాకి నటిస్తే ఒక్కొక్క యాక్టర్ 50 కోట్లు 60 కోట్లు తీసుకుంటున్నాడట. నేనే ఆశ్చర్యపోయాను, ఏటి కష్టపడిపోతున్నాడు, కోట్లు. ప్రజల్లో నీకు పరపతి పెరిగింది, ప్రజల్లో అభిమానం అయిపోయావు, దేవునికి అభిమానివి కాలేకపోయావు, నాకు అభిమానివి కాలేకపోయావు. నన్ను అభిమానించేవాళ్ళు ఒక్కసారి భూమి మీద నువ్వు జ్ఞాపకం చేసుకో, నన్ను అభిమానించేవాళ్ళు వాళ్లే. దేవుని పిల్లలారా, బ్రతుకుచున్న ఈ కాలంలో ఎబ్రీ స్త్రీలు చేసిన దేవునికి భయపడి దేవుని యొక్క సంకల్పానికి అనుకూలంగా సంతానాభివృద్ధిని వాళ్ళు కలుగజేశారు తప్ప సంతానాన్ని కట్ చేయలేదు, వాళ్ళు ఆపేయలేదు, చంపేయలేదు మగ పిల్లల్ని. దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతుకునీయగా ఐగుప్తురాజు ఆ మంత్రశాలను పిలిపించి, మీరెందుకు మగపిల్లలను బ్రతుకునిచ్చితురి, ఈ పని ఎలా చేసితురి అని అడిగాను. అందుకు ఆ మంత్రశాలు, మహారాజా హిబ్రీయులు ఐగుప్తు స్త్రీలు వంటి వారు కారు, వారు చురుకైన వారు, మంత్రశాని వారి యొద్దకు వెళ్ళక మునిపే వారు ప్రసవించి ఇందురని ఫరువుతో చెప్పరి. దేవుడు ఆ మంత్రశానులకు మేలు చేసెను. ఆ మంత్రశానులకు ఏం చేశాడండి దేవుడు? మేలు చేశాడు. ప్రసంగి 8:12 పాపాత్ములు 100 మార్లు దుష్కార్యములు చేసి దీర్ఘాయుషమంతులైనను దేవుని యందు భయభక్తులు కలిగి
ఆయన సన్నిధికి భయపడే వాళ్ళు క్షేమముగా ఉంటారు. బా ఎంత మంచి మాట. పాపాత్ములు నూరు మార్లు దుష్కార్యాలు చేసి దీర్ఘాయుష్యమంతులైనను వాళ్ళు దేవుని యందు భయభక్తుల్లోకి వచ్చేసారనుకోండి, ఆయన సన్నిధికి భయపడేవారు క్షేమముగా ఉన్నారు. ఇంత దుర్మార్గులుగా జీవించిన ఆయనకు భయపడిపోయి ఆయన దగ్గరికి చేరిపోయారు, క్షేమంగా ఉంటారన్నాడు. భూమి మీద పాపిగా ఉంటావు, భూమి మీద మరు మనస్సు పొంది నీతిమంతుడిగా జీవిస్తావు. ఈ ఆపర్చునిటీ, రెండు ఆపర్చునిటీలు భూమి మీద మనకున్నాయి. మనం పుట్టగానే మనకు ఎవరు చెప్పలేదు కదండి, ఏమండి నాకు చిన్నప్పటి నుంచి నాకు ఎవరు చెప్పలేదండి, అందుకే నేను మారలే. ఈ కారణాలన్నీ దేవుడు వింటాడు, ఈ కారణాలన్నీ దేవుడు చూస్తున్నాడు. అందుకే నీకు ఒక ఆపర్చునిటీ, నీ బ్రతుకు కాలంలో ఎక్కడో ఒక దగ్గర నీకు దారి చూపిస్తాడు ఆయన. మళ్ళు ఇకనైనా టర్న్ ఓవర్. ఎవరి స్త్రీలు ఐగుప్తు స్త్రీలు వంటి వారు కారు, వారు చురుకైన వారు. మంత్రస్థాని వారి యొద్దకు వెళ్ళక మునిపే వారు ప్రసవించుదురని ఫరోతో చెప్పరి. దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేశాను, ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రభులను. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగు చేశాను. మొదటి సమూయేలు 2వ అధ్యాయం. మొదటి సమూయేలు 2వ అధ్యాయం 35వ వచనం. తరువాత నమ్మకమైన ఒక యాజకుణ్ణి నియమించి అతడు నా యోచనను బట్టి నాకు అనుకూలంగా యాజకత్వం జరిగిస్తున్నాడు. అతనికి నేను నమ్మకమైన సంతానమును పుట్టించుతును. అతడు నా అభిషక్తుని సన్నిధిని ఎప్పటికీ యాజకత్వము జరిగించును. అభిషక్తుడు ఎవరు? క్రీస్తు యేసు. యాజకత్వం ఎవరిది? మనది, మనమే కదండి యాజకులు. రాజులైన యాజక సమం. వాగ్దానం పాత నిబంధన కాలంలో మన కొరకు మంచి వాళ్ళకి ఇవ్వబడిన వాగ్దానం ఇది. పాత నిబంధన గ్రంథములో మంచి వాళ్ళకి ఇవ్వబడిన వాగ్దానం. మన గురించి చెప్పిన ఎన్నో వందల సంవత్సరాల క్రితం మన గురించి చెప్పబడిన మాటలు ఎంత ఆశ్చర్యంగా ఉన్నాయి ఒకసారి మీరు ఆలోచించండి. అలా చదువునైనా, నమ్మకమైన ఒక యాజకుణ్ణి నేను నియమిస్తాను, అతడు నా యోచనను బట్టి నాకు అనుకూలంగా యాజకత్వం జరిగించును, అతనికి నేను నమ్మకమైన సంతానమును పుట్టింతును, అతడు నా అభిషక్తుని సన్నిధిని ఎప్పటికీ యాజకత్వం జరిగించును. వాళ్ళ సంతానం ఎలాంటి వాళ్ళు పుడతారట? నమ్మకమైన వారు పుడతారట. ఎలాంటి వరం ఇచ్చాడో చూడండి. అంటే మనం, మన పూర్వీకులు అంటే కష్టపడే వాళ్ళందరి గురించి చెప్తున్నానండి. మన పూర్వీకులలో ఎవరో నమ్మకంగా పనిచేశారండి ఆయన దగ్గర. లేకపోతే మనం ఇంత మంచివాళ్ళగా యాజకులుగా మనం ఎలా నియమించబడతాం ఈరోజు చెప్పండి. రాజులైన యాజక సంఘం. మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చే నిమిత్తము ఏర్పరచబడిన వంశం మీరు, రాజులైన యాజక సమూహం మీరు, పరిశుద్ధ జనం మీరు, దేవుని సొత్తైన ప్రజ. పేతురు 2:9. ఎక్కడో చదువుకున్న మాట ఇక్కడికి వచ్చేసరికి మనకు వినపడుతుంది. మనదేనా వంశం? వాళ్ళ గర్భాల గుండా వచ్చిన మంచి వంశము మంచి వారిని పుట్టిస్తాడు, నమ్మకమైన వారిని పుట్టిస్తాడు, మంచి పిల్లలను దేవుడిస్తాడు వాళ్ళకి. ఏమండి మరి గర్భఫలాలన్నీ దేవుడిచ్చే బహుమానాలే కదా? మరి ఇన్ని వందల కోట్ల మంది దేవుడిచ్చిన బహుమానాలనే, దేవుడిచ్చిన బహుమానాలే. కానీ మరి వాళ్ళు రాజులైన యాజకులు కాలేరు కదా? కాలేరు. మరి కావాలంటే
వాళ్ళ కన్నవారు వాళ్ళని అటువైపు మళ్లించాలి. మళ్ళిస్తున్నారా? వాళ్ళ మళ్లించలేదు. వాళ్ళ తల్లిదండ్రులను కన్న తల్లిదండ్రులు ఏమైనా వాళ్ళ తల్లిదండ్రులను మళ్లించారా? మంచి మార్గాన మళ్లించలేదు. అందరూ చెడిపోవటానికే వెళ్ళిపోతున్నారు. కనుక తల్లిదండ్రులు పాడు చేసిన పిల్లలు, పిల్లలను పాడు చేసిన తల్లిదండ్రులు. ఈ రోజున భూలోక వంశములన్నీ శాపానికి లోనైపోయాయి. మీరు నిజంగా అదృష్టవంతులారా? మీరు ఎలా వచ్చారో అంటే మీ ఇండివిజువాలిటీని మీరు ప్రశ్నించుకోండి. మీరు ఎలా వచ్చారో నా దగ్గరికి నాకు తెలియదు. ఇదిగోనయ్యా, నేను ఈవేళ నుంచి మీ దగ్గరికి వచ్చేస్తున్నానని ఎవరో నాతో చెప్పి రాలేదు. ఎక్కడో దేవుడు మీకు మార్గాన్ని తెరిచాడు. మీ పూర్వీకుల్లో ఎవరో ఆయన కొరకు త్యాగాలు చేశారు. మాట తప్పని దేవుడు మాటిచ్చాడు నీ సంతానాన్ని కాపాడుతానని. నీ సంతానాన్ని సముద్ర తీరంలో నిష్కరేణువులు వలె చేస్తానన్న దేవుడే మాట తప్పకుండా, మాట తప్పిపోయే పరిస్థితి ఈజిప్టును పాలించిన ఫరో రాజు ఆలోచనలోకి వచ్చి మగపిల్లల చంపేయాలి ఇస్రాయేలీలు అనుకున్నప్పుడు, అంటే ఆయన ప్రణాళిక, ఆయన వాగ్దానం దెబ్బతింటుంది ఇక్కడ. ఆయన అనాది సంకల్పం డ్యామేజ్ అవుతుంది ఇక్కడ. ఇక్కడికి వచ్చేసాడు. అలాగే ఈరోజు మీరు ఇక్కడ కూర్చోగలుగుతున్నారు. ఆలోచించండి, ఇలాంటి ప్రశాంతమైన వాతావరణంలో ప్రపంచాన్ని కరోనా గడగడలాడిస్తున్న వేళ, భయంకరమైన విపత్తులు ప్రపంచాన్ని చుట్టుకుంటున్న ఈ వేళ, మీరింత ప్రశాంతంగా కూర్చున్న దేవుని మాటలు మనసారా వినగలుగుతున్నారు. ఇంత ఆధిక్యత, ఇంత బాధ్యత, ఇంత ఆలోచన, ఇంత కొత్త భాగ్యం మీకు దేవుడిచ్చాడు. ఇది ఇచ్చినందుకు కారణం మీ వంశంలో ఎక్కడో మీ వాళ్ళు చేసిన మేలు దేవుడు మరిచే దేవుడు కాడు. మరణించే అనేక సంవత్సరాల తర్వాత ఇస్రాయేల్ని మరిచిపోయి వాడు రాజుగా ఫరోగా వచ్చాడు. వాడు ఇస్రాయేల్ అంటే జాలి కరికరం లేదు. కష్టమైన పనులు చేయిస్తూ పీతోను రామశీసుని పట్టణాలను కట్టిస్తూ వాళ్ళ సమాధులను కట్టించుకుంటూ వాళ్ళ కట్టడాలను నిర్మించుకుంటూ కట్టు బానిసల్లా వాడుకున్నాడు. గడ్డి తెమ్మన్నాడు, మట్టి తెమ్మన్నాడు, గడ్డి మట్టిని కలిపి తొక్కమన్నాడు, తొక్కిన తర్వాత ఇటుకలు చేయమన్నాడు. ఇటుకలు చేసిన తర్వాత వాళ్ళ ప్యాలెస్లు వాళ్ళ నగరాలు కట్టించుకున్నారు. మర్చిపోయారు ఇస్రాయేలీల్ని. నాలుగు వందల ముప్పై ఏళ్ళు మర్చిపోయాడు దేవుడు వాళ్ళని. అలానే సంతానాభివృద్ధిని ఆపలేదు. నాలుగు వందల ముప్పై ఏళ్లలో ఇస్రాయేలీలు పిల్లలు కంటూనే ఉన్నారు. వాగ్దానం ఆగిందో, సంకల్పానికి బ్రేక్ పడిందో దిగుతాడు ఆయన. అందరూ ఇస్రాయేల్ని చంపేస్తారు, ఇస్రాయేల్ని చంపేస్తాడు. రథాల మీద బయలుదేరుతున్నాడు ఫరో రాబోయే పాఠాల్లో. అగ్నిస్తంభాన్ని గురి దించాడు భూమి మీదకి. ఇస్రాయేలీలు చావకూడదు. కనుక ఈరోజు మీరు బ్రతుకున్నారు, బట్ట కట్టారు. మీరు ఈరోజు దేవుని కొరకు, దేవుని కొరకు మీరు వింటున్నారు ఈరోజు ఇక్కడ. ఇంత మహత్తరమైన భాగ్యం దేవుడు మీకు ఇచ్చాడంటే మీకు ముందు ఎక్కడో మీ వాళ్ళు దేవునికి సేవ చేశారు. నా పట్ల పని చేసిన ఏ మేలైనా నేను మరిచే దేవుడిని కాదు. మీ పూర్వీకులు ఎవరో ఎక్కడో ఆయన పట్ల మీరు చేసిన మేలు, వాళ్ళు చేసిన మేలును బట్టి మీరు రోజు రక్షింపబడుతున్నారు, సంస్కరింపబడుతున్నారు, దేవుని జ్ఞానంలో పెరుగుతున్నారు. గాడ్ బ్లెస్ యూ. Next week, let's go now.